ఈరోజు మనం రైస్తో వైట్నింగ్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాము. దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే రైస్, నార్మల్ రైస్ అనేవి. వీటిని ఒక 1 అవర్ పాటు నానబెట్టాలి. రైస్ చూస్తున్నారు కదా, వీటిని ఒక 1 అవర్ పాటు నానబెట్టి ఉడికించుకోవాలి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. చూసారు కదా ఈ విధంగా మనం అన్నం ఎలా అయితే వండుకుంటామో అదే ప్రాసెస్లో చక్కగా ఉడికించుకోవాలి. కాకపోతే దీన్ని కొంచెం వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. చూద్దాం లాస్ట్ వరకు. చూడండి, రైస్ ఆల్మోస్ట్ ఉడికిపోయినట్లే. కాకపోతే మనం క్రీమ్ తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఇంకా కొద్దిగా ఉడకాలి. కొంచెం ఉడికినట్టే, ఇంకా కాస్త ఒక 5 మినిట్స్ ఉందాం. చూసారు కదా ఈ స్టేజ్లోనే మనం చూసుకోండి, జాగ్రత్తగా అన్నం బాగా ఉడికిపోయింది. మనం రెగ్యులర్ ఉడికించుకునే దానికంటే కూడా చాలా చక్కగా ఉడికిపోయింది. దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పెడతాం. చూడండి, అన్నం మనకి ఈ విధంగా అయిపోయింది. దీన్ని ఇప్పుడు ఏం చేసుకుందామంటే, చూడండి ఒకసారి, కొన్ని వాటర్ కూడా ఉండాలి మనకి. దీన్ని ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా ఒక దాంట్లో తీసుకొని దీన్ని ఇలా స్మాష్ చేసుకోవాలి. గట్టిగా స్మాష్ చేసుకొని చూడండి, చాలా గట్టిగా వాటర్ అంతా పోయే వరకు స్మాష్ చేసుకోవాలి. చూడండి మనకి ఇలా వస్తుంది. ఇంకా కాసేపు చేద్దాం. చూసారు కదా మనకి ఈ విధంగా రెడీ అవుతుందన్నమాట. దీంట్లో మనము ఇప్పుడు ఒక ఫేషియల్ జెల్ కలుపుకుందాం. చూడండి, ఇందులో ఒక 1/2 చెంచా జెల్, ఫేస్ జెల్ కలుపుతున్నాను. ఇంకా 1/2 చెంచా క్లెన్జింగ్ మిల్క్. చూడండి, చూసారు కదా ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనకి ఫేస్కి సంబంధించిన వైట్నింగ్ క్రీమ్ రెడీ అయిపోయినట్టే. దీన్ని రోజు రాత్రి పడుకునే ముందు, పొద్దున లేచిన తర్వాత కూడా మొహానికి అప్లై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో కావాలనుకుంటే విటమిన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను అవేమి చేయలేదు, ఓన్లీ ఫేషియల్ జెల్ క్లెన్సింగ్ మిల్క్ ఇది యాడ్ చేశాను. ఇది ఒక రెస్పీ, అదొక రెస్పీ యాడ్ చేశాను. దీన్ని కనుక రోజు పడుకునే ముందు, పొద్దున్న లేచిన తర్వాత నేను అప్లై చేసుకొని ఒక 5-10 మినిట్స్ ఉంటే చాలు. తర్వాత గోరువెచ్చని నీళ్ళతో ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. రిజల్ట్ మీకు కొద్ది రోజుల్లోనే కనిపిస్తుంది. తప్పక వాడి చూడండి, చాలా బాగుంటుంది. చూడండి ఇలా ఉంటుంది. ఇది మనం ఇంట్లో తయారు చేసుకున్న న్యాచురల్ క్రీమ్ కాబట్టి దీని గురించి మనం ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. అందుకని మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇప్పుడు మన వైట్నింగ్ క్రీమ్ రెడీ అయిపోయింది కదా, దీన్ని ఇలా 8 కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకుందాము. చూసారు కదా, ఇలా మనం ఈ బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చు. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం ఒక 2-3 మంత్స్ వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు. రెగ్యులర్గా దీన్ని మార్నింగ్ ఈవినింగ్ యూజ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. దీన్ని ఎలాగైనా మీరు ట్రై చేసి చూడండి. ఇంకోటి ఏంటంటే, తక్కువగా చేసుకునే వాళ్ళు బయట కూడా ఇలా పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. ఎక్కువ క్వాంటిటీతో చేసుకునే వాళ్ళు మాత్రం ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని రెగ్యులర్గా యూజ్ చేయండి. బయట ఉంటే పాడవుతుందన్న సమస్య ఏం లేదు, కానీ ఏంటంటే మన జాగ్రత్తలు మనం ఉండాలి కదా. ఎందుకంటే మనం ఇది న్యాచురల్గా తయారు చేసింది కదా, మన ఇంట్లో మనం తయారు చేసింది కాబట్టి ఇందులో ఎలాంటి కెమికల్ కూడా ఉండదు. అందువల్ల ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం యూజ్ చేసుకుంటే కనుక ఫ్రెష్గా ఉంటుందని నా ఉద్దేశం.
ఇది మాత్రం చాలా బాగుంటుంది, యూజ్ చేయండి. లేదు అలా మేము ఫ్రిడ్జ్లో పెట్టుకోము అనుకుంటే మాత్రం తక్కువ క్వాంటిటీ తీసుకొని తక్కువ తక్కువగా యూజ్ చేసుకొని తక్కువ తక్కువగా తయారు చేసుకోండి, అలా అయితే బాగుంటుంది. లేదు మాకు ఎక్కువైనా పర్లేదు, మేము ఫ్రిడ్జ్లో అయినా వాడుకుంటాము అనుకున్న వాళ్ళు మాత్రం ఇలా యూజ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇది మాత్రం చాలా బాగుంటుంది. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. మీరు అందరూ వాడండి, అందరూ వాడి చూడండి, తప్పకుండా రిజల్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ, బాయ్.